హాయ్ ఫోక్స్, అందరికి నమస్తే. అందరు ఆర్థో సెంటర్ అని అడుగుతారు కదా. ఆర్థో సెంటర్ మీద ప్రాబ్లం చేద్దాం. అసలు ఆర్థో సెంటర్ అంటే ఏంది, ఆ ప్రాబ్లమ్ ని మనం ఎట్లా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాని తర్వాత ఇందులో మనకు టూ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి వర్టీ స్పేస్ ఇచ్చి, ఇంకోసారి లైన్ ఈక్వేషన్ ఇచ్చి. ఆ రెండో ప్రాబ్లమ్ గిట్ ఇదే వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఆర్థో సెంటర్ అంటే ఏంది అంటే, ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. సరేనా, ఇది ట్రయాంగిల్. ట్రయాంగిల్ కి పాయింట్ లది పేర్లు ఇస్తే మంచిది, పేర్లు ఇవ్వకపోతే మనం ఏం పెట్టుకుంటాం, ఏ బి సి. ఇది అయిపోయినాక ఒక ఏ నుంచి ఒక లైన్ గీసేసేయాలి, బి నుంచి ఇంకో లైన్ గీసేసేయాలి. సరేనా, ఏ బి దీనికి డి అని పెట్టుకుంటాం, దీనికి ఈ అని పెట్టుకుంటాం. ఈ పాయింట్ మనం ఏమంటాం అంటే ఆర్థో సెంటర్ అంటాం. ఏమంటాం? ఆర్థో సెంటర్ అంటాం. అయిపోయింది కదా. ఆర్థో సెంటర్ అంటే ఏంది, జాయినింగ్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఏ అండ్ ఫ్రమ్ ఈ అంటే ఆర్థో సెంటర్ అయిపోతుంది. ఇది ఎట్లా కనుక్కుంటాం బ్రో అన్నది ప్రాబ్లం మనకి. సరేనా, ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ మీరు చూసినట్టయితే బీసీ, ఇంకా ఈ పాయింట్ ఏంది ఏ, ఇంకోటి ఏంది ఇది ఇది కదా, బి ఏ ఈసి. సరేనా, ఈ పిక్చర్ ని నేను సపరేట్ సపరేట్ అంటే మనకి ప్రాబ్లం ఒక ఒక స్టెప్ బై స్టెప్ వస్తే ఇంకో స్టెప్ బై స్టెప్ గిట్ వచ్చేస్తుంది. సరేనా, ఇలా మనం ఏం చేస్తామంటే, ఇలా మనకి ఏమేమి ఇస్తాడు, ఏ పాయింట్ ఇస్తాడు, బి పాయింట్ ఇస్తాడు, సి పాయింట్ ఇస్తాడు. సో నేను ఏం కనుక్కుండా అంటే, ఇది ఏం షేప్ ఉంది, ఇట్లుంది కదా. ఇట్లున్న లైన్స్ ని మనం ఏమంటాము, పర్పెండిక్యులర్ అంటాం కదా. పర్పెండిక్యులర్ మనకి పర్పెండిక్యులర్ కండిషన్ ఏం తెలుసు అంటే, స్లోప్స్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ దోస్ ఆర్ m1 డాట్ m2 ఈక్వల్స్ టు -1. ఇక్కడ మనం ఏం చేసామంటే స్లోప్ ఆఫ్ బీసీ అనుకుంటాం, దాన్ని m1 అనుకుంటాం, కనుక్కుంటాం. సేమ్ ఈడ గిట ఇది గిట పర్పెండిక్యులర్ లైన్స్ m1 m2 ఈక్వల్స్ టు -1. ఇక్కడ మనం ఏం కనుక్కుంటాం, స్లోప్ ఆఫ్ ఏసీ అనుకుంటాం. బ్రో నువ్వు ఏసీని ఎందుకు రాసుకున్నావు, బీసీని ఎందుకు రాసుకున్నావు అంటే, ఇక్కడ ఏబీసీ లో మనకి ఏమేం పాయింట్స్ తెలుసు, బీసీ తెలుసు, బీసీ రాసినాం, బీసీ తెలుసు, బీసీ రాసినాం, ఏ బి అనేది తెలియదు కదా, సో అది రాయాలి. సరేనా, స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ ఆఫ్ ఏసీ సిమిలర్ గా రాసుకున్నాం. దీని ఫార్ములా ఏంది బ్రో అంటే, y2 - y1 / x2 - x1. సేమ్ స్లోప్ ఆఫ్ ఏసీ అంటే ఏంది, y2 - y1 / x2 - x1. ఇక్కడ ఏ పాయింట్ తీసుకుంటాం, ఏ పాయింట్ వచ్చేసి x1, y1, b1 వచ్చేసి x2, y2. అంతే కదా, రెండింటి స్లోప్ అనుకుంటాం అది మీకు తెలుసు. అంటే ఇదేంది, మనకి దీని స్లోప్ m1 వస్తుంది, దీని స్లోప్ m1 వస్తుంది, సపరేట్ సపరేట్. ఒక ప్రాబ్లమ్ ని టూ టైమ్స్ చేసాం ఆర్థో సెంటర్ లో. అంతే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి కదా, ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈస్ y - y1 = -1/m2 కాదు, m1 x - x1. ఈ వీడియోని నేను ఎడిట్ గిట చేయొచ్చు, ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే, బట్ మనం ఏదైతే తప్పు చేస్తున్నామో అది మీరు ఎగ్జామ్ లో రెక్టిఫై చేసుకుంటారని ఎడిట్ ఏం చేసుకోలేదు. హోప్ యు అండర్స్టాండ్. అయిపోయింది, ఈక్వేషన్ ఆఫ్ ఏడి. నువ్వు ఇదే ఫార్ములా ఎందుకు తీసుకున్నావు బ్రో అంటే, మన దగ్గర ఏముంది, స్లోప్ ఆఫ్ బీసీ ఉంది, దీని స్లోప్ లేదు కదా. స్లోప్ అండ్ పాయింట్ ఫార్మ్ ఏంది మనకి, y - y1 = m × x - x1 కదా. ఇక్కడ మనకి ఏముంది, m1 ఉంది, ఇక్కడ వచ్చింది. ఇళ్ళకి నేను ఏం చేస్తా అంటే m2 = -1/m1 చేస్తాను. సో ఇది మనం సాల్వ్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది, దాని ఈక్వేషన్ 1 అనుకుంటాం. సేమ్ ఈడ ఈడ ఈక్వేషన్ ఆఫ్ బిఈ ఈస్ y - y1 = -1/m1 × x - x1. ఇది మీకు కొంచెం క్లమ్జీ ఉండొచ్చు, బట్ ప్రాబ్లమ్ చూస్తే స్టెప్ బై స్టెప్ చేసాం కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ 2 వస్తుంది. ఈక్వేషన్ 1 ని 2 ని సాల్వ్ చేస్తాం అనుకో, మనకి ఆర్థో సెంటర్ అనేది వస్తుంది. చూడు,
ఇదేముంది ఈ ఒక్క స్టెప్ వస్తే ఇది గిట చేసుకుంటాం జస్ట్ నువ్వు ఏబిసిలు గుర్తుపట్టాలి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫస్ట్ మనం స్లోప్ ఆఫ్ బీసీ అనుకుంటాం అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే స్లోప్ ఆఫ్ ఏడి వస్తుంది ఎట్లా ఇండైరెక్ట్ గా వస్తాయి ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి దాని తర్వాత స్లోప్ ఆఫ్ బీసీ అనుకుంటాం ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఆకి వస్తుంది ఇది ఏ పాయింట్ తీసుకుంటాం దీని స్లోప్ ఎం టూ దట్ ఈస్ మైనస్ వన్ బై ఎం వన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఈక్వేషన్ వస్తుంది సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేసి దీనికి ఈక్వేషన్ వన్ దీనికి ఈక్వేషన్ టూ పెట్టుకుంటాం దాని తర్వాత సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేసాయి ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం